రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే నారా చంద్రబాబు నాయుడుకే సాధ్యమని మాగంటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండలో టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ర్యాలీలో ఒంగోలు టీడీపీ కూటమి డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి తదితరులు పాల్గొన్నారు. సోమవారం ఎన్నికల్లో 2 ఓట్లు కూటమికి వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. నాకు అండగా ఉన్నాడు, అన్ని విధాలా ఇలా ఉన్నాడు, సపోర్ట్ నేను చెప్తున్నాను. దానికోసం రాష్ట్రంతగా మాట్లాడే అవసరం కూడా లేవు. ఇక్కడ ఇంకో విషయం, ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఉన్న అన్ని కుటుంబాలు, మా కుటుంబం, దాంచల కుటుంబం, పోతన కుటుంబం, బెల్లం కుటుంబం, అన్ని కుటుంబాలు మీ అందరూ కూడా తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నారనే విషయాన్ని గమనించమని నేను చెప్తాను. ప్రతి ఆడపడుచుకి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని కల్పించబోతా ఉన్నాం. ప్రతి పేద కుటుంబానికి సంవత్సరానికి 3 గ్యాసులను కూడా ఉచితంగా ఇవ్వబోతా ఉన్నారు. ప్రతి ఇంటిని పెద్దలకి నుంచి 59 సంవత్సరాలు ఉన్నటువంటి ప్రతి ఆడబిడ్డకి ప్రతి నెల 1500 రూపాయలు ఆడబిడ్డ నుంచి ఇవ్వబోతా ఉన్నారు. అదేవిధంగా డిగ్రీ చదువుకొని ఖాళీగా ఉన్న పిల్లలకి ఉద్యోగం కల్పించడం లేదా నిరుద్యోగ పత్రి కింద 3000 రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. రైతులకి అన్నదాత పథకం కింద సంవత్సరానికి 20,000 రూపాయలు ఇవ్వబోతున్నారు. అగ్రిమెంట్ అయినటువంటి కవర్ రోజు కూడా ఈ పథకాన్ని వర్తింపజేయడానికి మన మేనిఫెస్టోలో ప్రకటన జరిగింది. సత్యవీరగౌడ సత్యనారాయణ స్వామి ఎమ్మెల్యే అంటాడు, నేను చెప్తున్నా అందరిదాకా బాధపడ్డావు, అసెంబ్లీలో నేను అడిగితే చూస్తే సమాధానం చెప్పావు, నీ మైండ్ అలాగ ఉండిపోయిందని చెప్పి అర్థమైపోతా ఉంది. నాకు అండగా ఉన్నాడు, అన్ని విధాలా ఇలా ఉన్నాడు, సపోర్ట్ నేను చెప్తున్నాను. దానికోసం రాష్ట్రంతంగా మాట్లాడే అవసరం కూడా లేవు. ఇక్కడ ఇంకో విషయం, ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఉన్న అన్ని కుటుంబాలు, మా కుటుంబం, దాంచల కుటుంబం, పోతన కుటుంబం, బెల్లం కుటుంబం, అన్ని కుటుంబాలు మీ అందరూ కూడా తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నారనే విషయాన్ని గమనించమని నేను చెప్తాను. ప్రతి ఆడపడుచుకి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని కల్పించబోతా ఉన్నాం. ప్రతి పేద కుటుంబానికి సంవత్సరానికి 3 గ్యాసులు